ప్రాజెక్టు తుది అంచనాను 53,735 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో భూసేకరణకే 33,225 కోట్ల రూపాయల వ్యయమవుతోంది. ఉక్కు ధరలు తగ్గడంతో నిర్మాణం వ్యయం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లే రాష్ట బృందం నితిన్ గడ్కరీతో భేటీ అవుతుంది. తుది అంచనాలను ఆమోదించాలని కోరుతుంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాను 53,735.20 కోట్ల రూపాయలుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఇందులో సింహభాగం 33,225.74 కోట్ల రూపాయలు భూసేకరణ సహాయ పునరావాసానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు కేంద్ర జలవనరుల కమిషన్కు నివేదించింది. సవరించిన తుది అంచనాను ఆమోదించాలి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్వయంగా కలిసి కోరేందుకు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని రాష్ట్ర జలవనరుల శాఖ బృందం జులై మొదటి వారంలో ఢిల్లీ వెళ్లాలని భావిస్తోంది. ఈలోగా వచ్చే గురు శుక్రవారాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. ఉక్కు ధరలు తగ్గడంతో నిర్మాణ వ్యయాన్ని 370.20 కోట్ల రూపాయలు తగ్గించి తుది అంచనా వ్యయాన్ని 57,940.86 కోట్లుగా పేర్కొంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ భారం రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో దీనికయ్యే వ్యయం 4,205.66 కోట్లను కూడా మినహాయించింది. ఇవి పోగా పోలవరం సాగునీటి ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని 53,735.20 కోట్ల రూపాయలుగా తేల్చింది. భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి చేపట్టాల్సి ఉన్నందున ఈ వ్యయం భారీగా పెరిగిందని కేంద్రానికి రాష్ట ప్రభుత్వం ఎన్నోసార్లు తెలియచేసింది. పార్లమెంటరీ ఎస్టీ కమిటీ, కేంద్ర ఎస్టీ కమిషన్ సహా పలు జాతీయ కమిటీలు పర్యటించి రాష్ట భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి. అయినా కేంద్రం కొర్రీలు మానలేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలు పోలవరం భూసేకరణపై ఆరోపణలు సంధించడం ప్రారంభించాయి. 2013 నాటికి భూసేకరణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలం కావటం వల్లే ఈ పద్దు అంచనాలు ఆకాశానికి ఎగబాకాయని రాష్ట్ర జలవనరుల శాఖ మొత్తుకుంటోంది. 2010-11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం 16,010.45 కోట్లు. ఈ మొత్తాన్ని దాదాపు ప్రభుత్వం ఖర్చు చేసింది. తుది అంచనాల ప్రకారం ఇంకా 37,725.21 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు పరిగెత్తించాలి అంటే తుది అంచనాలను కేంద్రం తక్షణమే ఆమోదించి నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే గత ఏడాదిన్నరగా కేంద్రం వాస్తవ ధోరణిలో కాకుండా అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తూ కొర్రీల మీద కొర్రీలు వేస్తూనే ఉంది. కేంద్ర జలసంఘ నిపుణుల కమిటీ చైర్మన్ మసూద్ కూడా పోలవరం పనులు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిటీ నివేదికను గతంలో ఏబీఎన్ ప్రసారం చేసింది. రాష్ట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ నివేదిక ప్రతులను సభ్యులకు అందజేసింది కూడా. ఇప్పుడు కేంద్ర జలసంఘానికి మసూద్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పోలవరం పనులపై సంపూర్ణ అవగాహన కలిగిన ఆయన కూడా తుది అంచనాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఇందుకు మోదీ ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుది అంచనాలను, పోలవరం డిజైన్లను త్వరితగతిన ఆమోదించాలి అంటూ ఈ నెల 5వ తేదీన నితిన్ గడ్కరీకి దేవినేని లేఖ రాశారు. ఇందుకోసం కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, జల కమిషన్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు త్వరలోనే గడ్కరీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నారు. జులై మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ లో బీసీలకు ప్రాధాన్యం లేదని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో ఎప్పుడూ సరైన